చెక్ డ్యామ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కట్టిండ్రు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాలాభిషేకం పోయాలట. ఇవ్వరు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనులు నివేదిక. ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 1 బోధన్, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనుల వివరాలు. ఈ బోధన్ల చెక్ డ్యాములు కడితే 26 కోట్లు బాల్కొండ వినయ్యారు. బాల్కొండ చెక్ డ్యామ్ 10 చెక్ డ్యాములు ఉన్నాయట కదా బాల్కొండ నియోజకవర్గంలో. ఆకలూర్ బడా భీమ్గల్ భీమ్గల్ మండల్, సికింద్రాపూర్ అండ్ బెజ్జోరా భీమ్గల్ మండల్, మోతే వీల్పూర్ మండల్, మోతే అండ్ ఆకలూర్ వీల్పూర్ మండల్, గండ్లపేట్ అండ్ సుంకేట్ మూర్తాడు మండల్, వెంకటాపూర్ వీల్పూర్ మండల్, వేల్పూర్ మండల్, కొత్తపల్లి వేల్పూర్ మండల్, పచ్చలనాడు కూడా వేల్పూర్ మండల్, కుక్కునూర్ అండ్ సుంకేట్ వేల్పూర్ మండల్. చెక్ డ్యాములు 10 ఉన్నాయా? 68.32 కోట్ల రూపాయలు కేంద్రం కెళ్ళి తెచ్చుకొని కట్టింది అది. పాలాభిషేకం అంటే కేసీఆర్ చేస్తారట. ఎందుకు చేస్తారన్నా? ఎందుకోసం చేస్తారు? మన మా రఘుభాయ్ చెప్పినట్టు రంగు రంగు నీళ్ళు అభిషేకం చేసుకో, నీ ఇంటికి పిలుచుకో. మొన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి పోయింది కదా, మొత్తం తుఫాన్ వచ్చింది రా, తెలంగాణ అంతా పంటలన్నీ మునిగిపోయినాయంటే ఏలటి వరకు బయటకు ఎక్కాలి, గాలి మోటార్ ఎక్కాలి, తెలియదా? ఒకడేమో ఖాళీ రీపాయ్, కొడుకేమో ఖాళీ రీపాయ్, ఇట్లా ఏం సినిమాలు చూడాలి అని అడుగుతున్నాడు మనల్ని, ఏం సినిమాలు చూడాలి అని అడుగుతున్నాడు. మళ్ళా కర్మ మన కర్మ, ఇక ఏం సినిమాలు చూడాలని మీరు అందరూ తిట్లు తిట్టిర్రు కేటీఆర్ ని. తిట్లు తిడితే మళ్ళా 3 రోజులు కాగానే ఒక ఫైల్ సంతకం పెట్టుకుంటే ఫోటో దిగి ఆ ఫైల్ పని చేస్తున్నా అన్నాడు. మళ్ళా 3 రోజులకి అది సరే ఏదో ఒకటి బాగుపడుతుండ్రా ఏదో పని చేస్తున్నాను అనుకుంటే మళ్ళా 3 రోజులకి రాత్రి 2:20 సమయం వినండి, రాత్రి 2:20 ఒక ట్వీట్ చేసిండు. ప్రపంచమంతా పండుకున్నప్పుడు మ్యూజిక్ వింటే చాలా బాగుంటుందట. ప్రపంచమంతా వండుకున్నప్పుడు మ్యూజిక్ వింటే చాలా బాగుంటుంది, నాకు ఈ మ్యూజిక్ నాకు నచ్చుతున్నదని. అది ఆ గిటార్ మ్యూజిక్ ఉట్టి గంజాయి కొట్టేటోళ్ళు డ్రగ్స్ తీసుకునేటోళ్ళు వింటారు ఆ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వీడియో పెట్టిండు. హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీ దాకా అందరు పరేషాన్. ఏంటంటే ఈయన ప్రశాంత్ రెడ్డి కలిసి బాల్కొండలో పసుపు తగ్గించి గంజాయి వేయించే కార్యక్రమం చేస్తున్నారు. మన ఆ గంజాయి మొక్కల పెరుగుదల కోసం ఈ గది ఆ శ్రీనివాస రెడ్డి దానికి సూపర్వైజర్ అట. గంజాయి పెంచాలి బాల్కొండ నియోజకవర్గం, బాల్కొండలో ఉన్న యువకులందరూ గంజాయి తాగాలి, దీనికి అడ్వర్టైజ్మెంట్ కేటీఆర్ చేయాలి. ఇదేం కర్మ అన్న? తుఫాన్లు వచ్చి తెలంగాణ కొట్టకపోతా ఉంటే ఒక్కడు వచ్చి గాలి మోటార్ ఎక్కింది లేదు, బస్సులో పెరిగింది లేదు, ఒక కాలు అడ్డం పడింది అంటాడు. ఒక ఆయన ఒక రోజు వెళ్ళిండు క్యాస్పెల్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉంటా రాత్రి పొద్దున ఆడేడు చూసి వస్తా అన్నాడు వరంగల్ దిక్కు. కాట్మల్ లక్ష్మీకాంతరావు ఇంట్లో కూర్చున్నాడు, 4 పెగ్గులు వేసిండు, పొద్దున 12 గంటలు లేచిడు. ఇది ముఖ్యమంత్రి, ఇంకొకడు కాబోయే ముఖ్యమంత్రి, మరి వేరొళ్ళందరూ ఏమైంది? మరి మంత్రులు వేరొళ్ళందరూ మరి కదా, మన ప్రశాంత్ రెడ్డి అని తిరిగిందా? రాష్ట్రం తిరగాలి కదా ఎవడో ఒకడు, నివేదిక ఇయ్యాలి కదా. రైతుల మీద వీళ్ళకున్న చిత్తశుద్ధి ఇది. ఏటికన్నా మీ అందరు తుఫాన్లను కొట్టుకెప్పించినాయి కదా, చెక్ డ్యాములు దగ్గర కొట్టుకెప్పించినాయి కదా. మీకు ఏం ఇచ్చేది లేదు, 10,000 ఇస్తున్నాం రైతు పొంది, సరిపోదా? సరిపోదు అంతే, దాంట్లోనే బతుకుంది. లేడీస్కి మహిళలకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అనేది బతుకుండ్రి. కేంద్రం 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని 2 లక్షలు ఇస్తుంటే రఘునందనరావు చెప్పినట్టు మమతా బెనర్జీ కట్టుకుని 25 లక్షలు, బీహార్లో నితిన్ కుమార్ కట్టుకుని 25 లక్షలు, 10 లక్షలు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కలుసుకున్నాడు ఆరు ఆడు, కర్ణాటకలో 1 లక్షలేని, మహారాష్ట్రలో 1 లక్షలేని లేపోయినాయి. కానీ మనం తెచ్చేది లేదు, అన్ని నేసేది లేదు, కట్టేది లేదు. కానీ మహిళలందరూ కూడా 2,000 రూపాయలని బతుకురు. మళ్ళా ఆవాస్ యోజన కింద దేశం మొత్తంలో 3,20,00,000 ఇల్లు కట్టిండ్రు. 3,20,00,000 ఇల్లు కడితే ప్రశాంత్ రెడ్డి బాయసాపు 112 కట్టాడు, 112 కట్టాడు. ఇక ఈయన 112 కట్టాడు. మన మీ మిత్రుడు రగన్న నీ ఛానల్ మిత్రుడు ఒకరోజు ఛాలెంజ్ చేసే నా దగ్గరికి రా అని చూపిస్తా అన్నాడు. నేను ఎంపీని నాకే కనబడి ఎక్కడికెళ్ళి చూపిస్తాను, నేను పోయి తిరిగితే భూమి కింద ఉన్నాయి ఇల్లు.
భూమి మీద లేవు, భూమి కింద అని తొమ్మిది పెట్టిండు. మరి కింద ఏమైనా కట్టిండో నాకు తెలియదు. మళ్ళీ ఆయన కాలనీ కాలనీ పేరు కవిత కల్వకుంట్ల కవిత కాలనీ అట. కాలనీ ఎదురంటే భూమి కింద. ఇది పరిస్థితి. నిన్న మళ్ళా ప్రశాంత్ రెడ్డి వీడియో పెట్టిండు, కాకతీయ కెనాల్ కోసం లీకేజ్ నీళ్ళ కోసం మనం అందరం కొట్లాడినాం అన్నాడు. సరే కొట్లాడినాం. మరి కొట్లాడిన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టాం? 54 రైతుల మీద కేసులు నడుస్తున్నాయి కదా, ఏంటికి తీసేస్తలేడు? ఏంటికి తీసేస్తలేడు? ఇక పసుపు రైతులకి నేను చెప్పినా నేను చేసినా వాళ్ళకి అయ్యే లాభం అవుతున్నది. నేను ఆ 178 మంది పసుపు రైతులు వాళ్ళైతే నామినేషన్ వేసినారు, వాళ్ళకి వాళ్ళతోటి సమావేశం పెట్టించుకున్నాం, పోయినాం, వాళ్ళ మధ్యలో మాట్లాడినాం. నీ బాపుకి, నీ బాపు ఏంది నా బాపు ఏంది, వేల్పూరు ఇద్దరు వేల్పూరు వాళ్ళమే. మీ కల్వకుంట్ల బాపు దగ్గరకు పోయి ఎన్ఆర్ఐల దగ్గర ఒక సమావేశం పెట్టుమను, ఎన్ఆర్ఐల దగ్గర గల్ఫ్ కార్మికుల దగ్గర ఒక సమావేశం పెట్టుమను. ఆ ఎడార్లనే వాతి పెట్టేస్తారు, దుబాయ్లో ఎడార్లనే వాతి పెట్టేస్తారు. వాతి పెట్టరా యువకులు? మా బోధనల ప్రకాష్ రెడ్డి భాయ్ సాబ్, మోహన్ రెడ్డి భాయ్ సాబ్ ఇద్దరు యువకులకు సమావేశం పెడతారట నెక్స్ట్ మీటింగ్. 3,016 రూపాయలు, 3,016. మళ్ళీ ఎవడన్నా పేరంటానికి పిలిచినట్టే కట్నం పెట్టినట్టే నెలకి 3,016 రూపాయలు ఇస్తామన్నాడు. మేనిఫెస్టోలు ఉన్నది కదా, 2018 మేనిఫెస్టోలు రాసేయాలే. అంటే యువకుల మధ్యలో మీ ముఖ్యమంత్రి రమ్మనుండ్రి. ఆయన చెప్పినట్టు, రఘుబాయ్ చెప్పినట్టు 100 మంది 1,000 మంది పోలీసులు ఎందరు తెచ్చుకుంటారు, తెచ్చుకోమనుండ్రి. మేము రైతుల మధ్యలో మేము పోతూనే ఉన్నాం, ఎప్పుడు వెళితే అప్పుడు పోతాం. మీరు ఇవ్వండి ఎన్ని వాగ్దానాలు. మొన్న ఈ ఆజాదీగా అమృత్ మహోత్సవ్లా విశాఖపట్నంలా విజయవాడలా కలకత్తాలా 1 కిలోమీటర్ పొడుగా జెండాలు పెట్టుకొని తిరిగిండ్రు భారతదేశం జెండాలు. ఇక ఈయన చేసిన ప్రామిసులు, ప్రశాంత్ రెడ్డి వాళ్ళ బాబు చేసిన ప్రామిసులు చెప్పుకుంటా పోతే అంత పెద్ద జెండా తయారైతుంది. ఇక నేను ఇవాళ చెప్తున్నా, దేశం దేశం ఆగమైపోతుంది. నేను కేసీఆర్ అనేటువంటి పుట్టిన ఎందుకే కావచ్చు అనుకుంటుంది. ఇవాళ అటుకు వెళ్ళి మీ యూరియాలు, ఫర్టిలైజర్లు, పొటాషులు, మటాషులు మొత్తం ఫ్రీ అని 5 ఏళ్ళు అవుతుంది. ఉన్నది వీడియో, అందరూ చూసి కదా వీడియో. ప్రశాంత్ రెడ్డి నా వీడియో చూపిస్తున్నాడు. నేనేం చేశానో నేను చెప్పుకున్నా. ప్రశాంత్ రెడ్డి, నీ నియోజకవర్గంలో ఉన్న పసుపు రైతుల కోసం నేను ఏం చేశాను నేను చెప్పుకున్నా. మరి నీ బాపు చెప్పి నేమే ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తున్నావా? ఏ మరి 3,016 రూపాయలు ఏమాయి, ఎన్ఆర్ఐ సెల్ ఏమాయి, 7 బెడ్రూమ్ ఇల్లు ఏమాయి, 3 ఎకరాల పొలం ఏమాయి? మళ్ళా 3 ఎకరాల పొలం ఆదివాసీలకి మన ఎస్టీలకు ఇచ్చింది లేదు కానీ మొన్న చీరలు కట్టుకుని అదేంటి మన పౌర భూములకి వెళ్ళి పాపం ఆదివాసీ గిరిజన మహిళల్ని చీరలు పట్టుకొని గుచ్చుకొని ఇంకోకుండా పోతారు పోలీసులు. చీరలు ఊసిపోతున్నాయి. ఈ రజాకర్ పాలన కాకపోతే ఏం పాలన? మళ్ళా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏం తక్కలేదు. ఇవాళ మా బోధనల రైస్ మిల్లులు హిందువుల కంటే ఎక్కువ తుర్కోలకు అయిపోయినాయి. మళ్ళీ ఆలెన్నడు వ్యవసాయం చేసుకునే వాటిరు, వాళ్ళు ఎప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటారు? ఒట్టి రైస్ మిల్లు డబ్బు ఉంటుంది, పైన డబ్బు ఉంటుంది, లోపల మెషినరీ ఉండదు, వడ్లు పోతాయి, వడ్లు పోయి ఏమైతే వడ్లు బ్లాక్ మార్కెట్లోకి పోతాయి. ఈయన ఒక దిక్కేమో ప్రధానమంత్రి కరోనాలో 2 సంవత్సరాలు ఫ్రీ బియ్యం పంచుతా ఉంటే గడియ కూడా ఆకలితో ఉండొద్దు జీతాలు లేక అని వీళ్ళు ఆ బియ్యం తోటి బ్లాక్ మార్కెట్ చెప్తుంది కల్వకుంట్ల కుటుంబం. 42 రైస్ మిల్లు తుర్కోలకు ఉన్నాయన్న మోహన్ రెడ్డి భాయ్ సార్, 5 సార్లు 8 సార్లు పైలే ఉండేనా ఎవరన్నా ముస్లింలు? ఒక్కటి లేదు, ఒక్క రైస్ మిల్ లేకుండే. ఇలా 42 రైస్ మిల్లు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. ఏంటి కోసం? బ్లాక్ మార్కెట్ కోసం. ఇది పరిస్థితి. ఈ రైతులు కూడా ఇష్టపడతలేడు ఇక, మీ రైతులలో కూడా ఓటు వేగ రాజకీయాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.